Hi friends, welcome to Begum Vlogs. Please subscribe to my channel and support me. Hello everyone. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ హల్వా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పంచదార, నెయ్యి, పాలు, యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ మీద గిన్నె వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. ఇందులో బాగా ఇలా కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, మాడకుండా. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ నెయ్యిలోనే క్యారెట్ తురుము వేసుకోవాలి. అంత క్యారెట్ తురుము అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంత పోయేంతవరకు బాగా కలపాలండి దీన్ని. ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ కొద్దిగా వేగాక పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంత పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి దీన్ని. బాగా ఇలా అంత వేగిన తర్వాత చూడండి, ఇలా వేగిన తర్వాత దీనిలో ఇంకా పాలు వేసుకోవాలి. పాలు పోసుకొని ఉడికించుకోవాలి బాగా. 1 లీటర్ పాలు పోస్తున్నానండి నేను ఇందులో. ఇది 1 కిలో క్యారెట్ తురుము అండి. ఇది 1 కిలో క్యారెట్ తురుముకి 1 లీటర్ పాలు వేసాను నేను. ఇలా పాలు వేసిన తర్వాత బాగా ఇలా కలిపి పాలంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలల్లోనే ఉడికించుకోవాలి ఇదంతా. మూత పెట్టి ఉడికించుకోవాలండి. బాగా ఉడికి మెత్తపడ్డ తర్వాత పాలన్నీ ఇంకిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పంచదార వేసుకోవాలి. పంచదార 1/2 కిలో వేస్తున్నానండి నేను ఇందులో. ఎందుకంటే క్యారెట్ కూడా స్వీట్గా ఉంటాయి కదా, అందుకని 1/2 కిలో సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. ఇది కలుపుతూ ఉండాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని
కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత వేసి ఉడికించుకోవాలి. పంచదార అంతా కరిగి ఇలా వాటర్ వచ్చింది చూడండి. ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఇలా కలిపి మూతేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఇదంతా వాటర్ అంతా డ్రై అయిపోయింది, ఉడికిపోయింది బాగా, ఇది మెత్తబడింది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసేసేయాలి. యాలకుల పొడి వేసిన తర్వాత ఇదంతా సైడ్కి ఇలా కనిపిస్తుంది కదండి వాటర్, ఇదంతా బాగా డ్రై అయిపోవాలండి. కొద్దిగా కూడా అసలు వాటర్ లేకుండా బాగా డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకుంటే ఇలా ఉంటే 4-5 రోజులు ఉన్నా కూడా పాడవదండి, ఇది బాగుంటుంది. ఇలా కలుపుకొని అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసేయాలి పైనుంచి, గార్నిష్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి అండి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో ఇలా చేసి చూడండి, బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్.